మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొనే లక్షలాది భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు దర్శనం చేసుకునేలా దేవాలయ కమిటీ, తహసీల్దార్, మండల సర్పంచ్లు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు, పార్కింగ్ తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లతో పాటు ఏఎస్పీ రాములు, డిఎస్పీ మహేష్, సిఐ రజితారెడ్డి, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఎంఆర్ఓ సువర్ణరాజ్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మరియు పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే అక్కడ అది ఆ టెక్నికల్ ప్రాబ్లం ఒక్కటి లేకుండా చూసుకోవాలి. ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఒకటి చెప్పాలి. లక్ష్మిరెడ్డి, తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ఈ కురుమూర్తి జాతర 26వ తారీఖు నుంచే ప్రారంభమవుతుంది. 30, 31వ తారీఖులలో ఉద్దాల మహోత్సవం మరియు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. పోయినసారి కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా సుమారు 2 లక్షల వరకు భక్తులు ఇక్కడికి రావటం జరిగింది. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో, దాదాపు ఈ ఉద్దాల మహోత్సవం రోజే పోయినసారి 1.5 లక్షల వరకు ఉంది. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజు, ప్రతి శనివారం కూడా భక్తులు వేలాదిగా వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి టెంపుల్ దేవస్థానం కమిటీ చైర్మన్ గారితో, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఈ మండలంలోని సర్పంచులు, మా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, లోకల్ సిఐ, ఎస్ఐలతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే పటిష్టంగా బందోబస్తు జరిగిందో ఈసారి అంతకంటే మంచిగా జరిగేటట్లు, అదేవిధంగా గతంలోని లోపాలన్నింటిని కూడా ఈసారి పునరావృతం కాకుండా చూసుకునేటట్లు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చాలా భక్తిభావంతో దర్శనాన్ని కలగజేసుకునే విధంగా పార్కింగ్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా తాగునీరు, కరెంటు ఇలాంటి తదితర ఏర్పాట్లన్నీ కూడా రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రౌండ్ వాటర్, అదేవిధంగా మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ తదితర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.